అది ఆత్మహత్య కాదు. అది అదొక విధంగా ఒక అవధూతలు మొదలైన వారు కాలం తీరిన తర్వాత తమను తాము అగ్నికి మొదలైన వాటికి ఎలాగ ఆహుతి చేసుకుంటారో అలా తనని తాను జలసమాధి చేసుకున్నాడు. ఇది ఎవరికి చెందుతుంది అంటే దేహాత్మ భ్రాంతి లేని వారికి, తత్వచింతన ఉన్న వారికి. ప్రతివారు ఇలాంటి పని చేయడానికి వీల్లేదు. అప్పుడు కశ్యజి ద్విజవరస్య అంగిరప్రవరస్య, ఆ సమయంలో మళ్ళీ తర్వాత జన్మ వచ్చిందండి, మూడవ జన్మ. ఇక్కడ మాట అంటారు పోతన గారు, పరమ మునులకైన బాయదు కర్మము నరుల నంగ నెంత నరవరేణ్య. పరమ మునులకైన బాయదు కర్మము నరుల నంగ నెంత నరవరేణ్య. మహానుభావుడికే తప్పలేదు, ఇది మానవులు ఎంతయ్యా. అల్పాల్ప సాధకులు భరతునితో పోల్చుకోవడానికి కూడా లేదు, కానీ ఎంత జాగరూకంగా ఉండాలో హెచ్చరికగా ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది. అలా జాగరూకంగా ఉంటే ఒకవేళ భ్రష్టమైన గతంలో చేసిన భగవత్ సాధన సహకరిస్తుంది. అది ఇందులో గొప్ప విషయం. అలా సహకరించింది, తర్వాత జన్మ వచ్చిందానికి. అది కూడా అంగిరి గోత్రానికి చెందినటువంటి గొప్ప వేదవేత్త ఇంట జన్మించాడు. ఆయనకి ఇద్దరు భార్యలు, మొదటి భార్య యందు 9 కొడుకులు ఉన్నారు, చిన్న భార్య యందు కవలలు కలిగారు. కవలలు అంటే ఒక కొడుకు ఒక కూతురు, అందులో కొడుకుగా పుట్టాడు మహానుభావుడు. ఇక్కడ ఏ పేరు చెప్పకపోతే భాగవతం కనుక ఏదో పేరు చెప్పుకోవాలనికి, మళ్ళీ భర్తలు అంటామా? ఆ జన్మలో పేరేమిటో చెప్పలేదు భాగవతకారుడు, చాలా తెలివిగా చేశాడు నెప్పాడు. ఆ ద్విజపుత్రుడు అన్నాడు కానీ పేరు చెప్పలేదు, ఎందుకంటే నామరూపాభిమానం లేనివాడు కనుక నామాన్ని కూడా చెప్పలేదు అక్కడ. అది గొప్ప విషయం. మనం పోల్చుకోవడానికి ఏదో ఒక పేరు పెట్టుకోవాలనికే భరతుడు అన్నాడు. భరతుడు అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మనకి, దుష్యంతుడు పుత్రుడా రాముడు తమ్ముడా అని. కనుక డౌట్ పోవడానికి ఈ జన్మలో అతడున్న స్థితి బట్టి అనుకో పేరు పెట్టారు. అదేంటో తెలుసుకుందాం మొత్తానికి. ఇతడు చరమ శరీరేణ విప్రత్వం గతమాహు, చరమ శరీరేణ ఆఖరి జన్మ అతనికి. అంటే ఇంతవరకు ఎన్ని తోలులు ధరించాడో కానీ ఇది ఆఖరి తోలండి. ఇక్కడ ఆఖరి జన్మ అంటే సామాన్యం కాదండి, అయ్యి ఒక్క జన్మలో రెండు జన్మల్లో ముక్తన్న చిన్న విషయం కాదు. జీవుడు ప్రకృతిలోకి ప్రవేశించగా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాడో తెలియదు. అందుకే పరం గురించి చెప్తే ఎందుకు రుచించట్లేదంటే దేహాలు అలవాటైనట్లుగా ఈశ్వరుడు అలవాటు కాలేదు గనకనే ఇప్పుడు ఈశ్వరుడు గురించి చెప్తే రాదు. ఏదో వేషాలకు పోయి పెద్ద పెద్ద ఉపాసనలకు దిగినప్పటికీ కూడాను ఆత్మజ్ఞానం రాదు, వైరాగ్యం రాదు, అహంకారం పోదు. ఎందువల్ల? దేహాలు అలవాటైపోయాయి, తత్వచింతన రాలేదు. కానీ ఇప్పుడైనా కనీసం అలవాటు చేసుకుంటే తర్వాత జన్మలకైనా పనికి వస్తుంది కదా. కనుక చర్మ శరీరం అంటే చిన్న విషయం కాదండి, చర్మ శరీరం ఇతనికి లభించింది ఆఖరి జన్మ. ఇది ప్రారంధవశాత్తు, ప్రారంధం ఉంది, ఈ శరీరం పొంది అనుభవించవలసిన కర్మశేషం ఉంది గనకనే మహానుభావుడు మూడవ జన్మలో మానవ జన్మ అది ఉత్కృష్ట జన్మని పొందాడు, వేదవేత్తల ఇంట పుట్టాడు. కానీ పుట్టుకతోనే జ్ఞాన మహానుభావుడు. ఇక్కడ కేవలం ప్రారంధం అనుభవించడానికై దేహం అంతే, కానీ దేహంతో తాదాత్మ్యం లేదు. అటువంటి వాడు దేహంతో ఉన్నా ప్రారంధానుభవం దేహంతో జరిగిపోతుంది, కానీ అతడి స్థితి మాత్రం బ్రహ్మముతోనే ఉంటుంది. అటువంటి వాడు అంటే ఒక జీవన్ముక్తావస్థ అని చెప్పుకోవచ్చు. మరి శరీరం ఎందుకు ఉంది? ప్రారంధం ఉంది కనుక. జీవన్ముక్తుడికైనా ప్రారంధానుభవం పూర్తయ్యే వరకు శరీరం ఉంటుంది, కానీ వాళ్ళకి శరీర తాదాప్యం ఉండదు. అందుకే పెద్ద చర్చ జరుగుతుంది వేదాంత శాస్త్రంలో, ఎవరికైనా కర్మ తప్పదంటారు కదా, జీవన్ముక్తుడు కర్మబంధములు పోతాయి కదా, అతనికి ఆగామి సంచిత ఉండదు కానీ ప్రారంధం ఉంటుంది కదండి. అంటే ప్రారంధం అనుభవించక తప్పదు జీవన్ముక్తుడికి కూడా అంటే నిజమే కానీ నిజం కాదన్నారు పెద్దలు. అప్పుడు రమణ మహర్షి జీవన్ముక్తుడైనా ఎలా ఉన్నాడు అని ఇత్యాది ప్రశ్నలు వస్తాయి. అంటే వాళ్ళకు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళకు ప్రారంధం అంటదుట. ప్రారంధం అంటకపోతే మరి శరీరం ఎందుకుంది? దానితో వాళ్ళకి ఆకలి దప్పిక కష్టం సుఖం వస్తుంటాయి కదా. అంటే ఒకవేళ ప్రారంధం దేహానికి మనస్సుకు ఉన్నప్పటికీ కూడా అవి నేననే తాదాత్మ్యం వాళ్ళకి లేదు గనక ప్రారంధానుభవం లేనట్టే. ప్రారంధం ఉన్నది శరీరంతో పాటు గనక ఉన్నట్లే, కానీ ఉన్నట్లా లేనట్ట అంటే ఉన్నా లేనట్లే. ఇది తెలుసుకోవాల్సింది. జీవన్ముక్తుడికి ప్రారంధ కర్మానుభవం ఉండదనే మనం చెప్పుకోవాలి ఇక్కడ. అయితే దాన్ని అనుభవిస్తున్న దేహంతో ఉన్నాడు కనుక ఉందనాలి, మరణ పర్యంతం ఉంటారు కానీ వాళ్ళు దానికి అంటారు. అది ఎలాంటిది అంటే మొన్నని ఒక ఉపమానం చెప్పుకున్నాం మనం, ఒక కడవని నీటిలో ముంచి ఉంచినట్లు, ముంచి తీసినట్లు అనలేదు, కడవని నీటిలో ముంచి ఉంచినట్లు. అంటే కడవ ఉంది, కడవలో నీరుంది, చుట్టూ నీరుంది, చుట్టూ నీరు కడవలో నీరు, కడవ పగిలిపోతే కడవలో నీరు పోయిందా? కడవలో నీరు పోలేదు, అంతకుముందు ఉన్నది అది. అలా ఉంటాడు జీవన్ముక్తుడు, దేహం అనే కడవ మాత్రం ఉంది కానీ అతను సర్వవ్యాపకమైన బ్రహ్మమై ఉంటాడు. అది ఆ అవస్థ అర్థం చేసుకోవడానికి మంచి ఉపమానాన్ని పెద్దలు చెప్పారు. ఈ అవస్థ అర్థం చేసుకోవడమే మహాకష్టం సామాన్య సాధకుడికి.
ఇది చింతన అవి చేశారంటే కనీసం అర్థమవుతుంది. అర్థం చేసుకోండి, జీవన్ముక్తిని అర్థం చేసుకునే స్థితి సామాన్యం కాదండి. ఎందుకంటే ఇది చేస్తే నాకు బాగుంటుంది, అది చేస్తే ఇంకోలా ఉంటుందని ఆలోచించేటువంటి సామాన్య సాధకుడికి ఇది అర్థమయ్యే విషయం కాదు. మొత్తానికి మహానుభావుడి స్థితి అలా ఉన్నటువంటిది. అందుకే ఈ మహానుభావుడు ఈ జన్మలో కూడా సంఘం ఏర్పరచుకోకుండా ఎవరికి తన యొక్క స్థితి ఏమిటో తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు. చూసేవాళ్ళని ఏమనుకుంటున్నారు, మూర్ఖుడు జడు దేనికి స్పందించడు అనుకుంటున్నారు. ఇక్కడ అయ్యో నన్ను గుర్తించట్లేదే ఎలాగాని తన ప్రతిభ నేను బయటపెట్టట్లేదు, చూడ్డానికి జడుల్లాగే అందరూ అనుకుంటారు. ఎవరేమనుకున్నా తానేమిటో తనకు తెలుసు కదా, కానీ దేహ తాదత్వ్యం లేదు. ఆ కారణం చేతనే నిరంతరం భగవత కర్మబంధ విధ్వంసన శ్రవణస్మరణ గుణ వివరణ చరణారవింద యుగళం మనసా విధదాత్మన, ఎల్లవేళలా నారాయణ యొక్క చరణ కమలాలని ధ్యానిస్తూ దానితో తాదాత్మ్యం చెందిన మహానుభావుడై ప్రతిఘాత మాశంకమానో భగవద్ అనుగ్రహేణ అనుస్మృత స్వపూర్వ జన్మావళి ఆత్మాన ఉన్మత్త జడాంధ బదిర స్వరూపేణ దర్శయామాస లోకస్య. ఇదివరకు చేసిన భగవదారాధనల వల్ల ఈశ్వరానుగ్రహం లభించి అనుస్మృత పూర్వజన్మావళి, పూర్వజన్మలన్నీ గుర్తున్నాయి. అంటే భరత జన్మ మృగజన్మే కాదు, తత్పూర్వం కూడా ఎన్ని జన్మలు ఎత్తాడో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఈ జన్మలో దేహంతో కానీ దేహంతో కలిగినటువంటి బంధాలతో కానీ ఇంకా తాదాత్మ్యం చెందకుండా వాళ్ళకి ఎలా కనబడుతున్నారంటే ఉన్మత్తును వలె జడును వలె అంధును వలె బధిరుని వలె కనబడుతున్నారు.